రాష్ట్ర పర్యటనలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతికి చేరుకున్నారు. ఆయన మాట్లాడుతూ గత 40 ఏళ్లుగా మత పెద్దగా జిల్లా మొత్తానికి సేవలందించి మత సామరస్యానికి పాటుపడమే కాక ముస్లిం సోదరుల ఐక్యమత్యానికి కృషి చేసిన హజ్బేగ్ సాహెబ్ ఇటీవల కాలంలో అనారోగ్య కారణంతో మరణించడం బాధాకరమని, ముస్లిం సోదరులకు ఎన్నో సేవలందించిన హజ్బేగ్ సాహెబ్ మరణానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరారు. सभी खड़ी हुई है जो मुंतजिम हजरात थे जो उनके साथ हैं, खिदमत के लिए जो मुतयन किए गए तो सफों को सफों के बाजू के हिस्से से लाए. थोड़ा रास्ता दे दे भाई, ताकि आसानी के साथ बाहर निकल सके. थोड़ा रास्ता दे दे. अरे बकिया हजरात सफे सफों में खड़े हो जाए, सफों की तरफ देखने की जरूरत गवारा न करें. वो बहुत कम बाकी रह गया है. अंदर के अंदर के नमस्कार आलो हाजी बेग आजी बेग साहब గడచిన 40 సంవత్సరాలుగా మత పెద్దగా జిల్లా మొత్తానికి ఎన్నో సేవలందించారు, మత సామరస్యాన్ని కాపాడారు. అదే మాదిరిగా ముస్లిం సోదరులు ఎక్కడున్నా వాళ్ళ ఐకమత్యానికి కృషి చేశారు. తబ్లీగ్ జమాత్కి అమీరుగా ఉంటూ అనేక సేవలు అందించి ఇటీవల కాలంలో అనారోగ్యంతో వారు ఈరోజు మరణించారు. వారు ముస్లిం సోదరులు ఎంత పాపులర్గా ఉన్నారో ఈరోజు మీరు చూస్తే అందరూ వచ్చి నివాళులర్పించే పరిస్థితి ఇచ్చారు. ఒక మంచి వ్యక్తి, ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటూ అదే మరిగా ఈ యొక్క ముస్లిం సోదరుల ఐకమత్యం కోసరం, వాళ్ళ ఇబ్బందుల కోసరం అనునిత్యం పనిచేసిన వ్యక్తి ఈరోజు చనిపోవడం చాలా బాధ కలుగుతుంది. ఏదేమైనా ఆయన ఒక ఉన్నతమైన విలువల కోసరం, ఆశయం కోసం పనిచేశారు. ఆయన చరిత్రలందరూ ఆయన గుర్తుపెట్టుకుంటారు. అలాంటి మంచి వ్యక్తి పట్ల, ఆయన మరణం పట్ల నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని అల్లాని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకి, అభిమానులకు అందరూ కూడా నా